నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్జల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. చాలాసార్లు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఐవీఎఫ్, ఇక్సి అని చాలా మాట్లాడుతుంటాము. ఇవి ఏంటి, వీటిలో తేడా ఏంటి? ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఎంబ్రియోలజిస్ట్, డాక్టర్స్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎలా డిసైడ్ చేస్తారు ఏ ట్రీట్మెంట్ చేయాలి? అఫ్ కోర్స్ ఐవీఎఫ్, ఇక్సి కి ముందు ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే టాబ్లెట్స్ ద్వారా ట్రై చేయడము, లేదా ఐయుఐ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ చేసుకుందాం అనే డిసిషన్ కూడా తీసుకుంటారు, ప్రొసీజర్స్ కూడా చేయడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఎలిజిబిలిటీ ఉంటుంది, అంటే పేషెంట్ కి ఇవి పనికిరావు, అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, ఎండోమెట్రియోసిస్ చాలా ఉంది, పిసిఓడి చాలా ఉంది, ప్రీవియస్ ఐయుఐ ఫెయిలియర్ అయింది, లేదా ఓవ్యులేషన్ ఇండక్షన్ లో చాలా నెలలు ట్రై చేసాక కూడా సక్సెస్ రాలేదనుకోండి, అలాంటప్పుడు ఐవీఎఫ్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, ఇక్సి గురించి మాట్లాడతారు. సో ఈ రెండిట్లో తేడా ఏంటి? ఐవీఎఫ్ గురించి మాట్లాడదాం. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఐవీఎఫ్ గురించి అర్థం చేసుకోవాలంటే నేచర్ లో, నేచురల్ గా మీ బాడీలో ఏమవుతుందో కనుక్కుందాం. నేచర్ లో ఏంటంటే కణాలు గర్భసంచిలోకి చేరిన తర్వాత ట్యూబ్స్ వైపు వెళ్తాయి. ట్యూబ్స్ లో అండం ఉండగా కణాల దగ్గర వరకు వెళ్ళేసరికి కొన్ని వందలే, కొన్ని 10-20 స్పర్మ్సే కణాలే చేరుతాయి అన్నమాట. అందులో బాగున్న స్పర్మ్ అంటే ఆకారంలో బాగున్నవి, ఫలదీకరణం చేసే యోగ్యత ఉన్న స్పర్మే ఒక్కటే ఒక ఎగ్ లోకి వెళ్తుంది అనమాట. ఆ తర్వాత ఫలదీకరణం అవ్వడము, కొన్ని రోజుల తర్వాత అంటే 3-5 డేస్ లో ఎంబ్రియో ఫామ్ అవ్వడము, 5-7 డేస్ తర్వాత అవి గర్భసంచిలో అతకడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఆ పిండం అతికినప్పుడు బేబీ లాగా మారి డెవలప్ అవడం అవుతుంది. ఇది నేచర్ లో అయ్యేది. ఐవీఎఫ్ కూడా నేచర్ లాగానే ఉందండి, అంటే నేచురల్ సెలెక్షన్ లాగా చేద్దామనే ఉద్దేశంతో చేసే ప్రొసీజర్. ఇందులో మెడికేషన్స్ అంటే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ద్వారా మీ అండాశయాల్లో అండాలని పెంచి మత్తు మందిచ్చి ఒక చిన్నటి ప్రొసీజర్ ద్వారా ఆ అండాలని బయటికి తీయడం జరుగుతుంది. సో నేచర్ అన్నాను కదా, ఈ అండాలతో మీ హస్బెండ్ స్పర్మ్స్ ని పెట్రీ డిష్ లో, ఒక స్టెరైల్ పాత్రలో, ఐవీఎఫ్ లెబొరేటరీలో ఒక స్టెరైల్ పెట్రీ డిష్ లో వదలడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు నేచర్ లో సెలెక్షన్ అయినట్టు ఇందులో ఉన్న కణాల నుంచి బెస్ట్ కణమే అండంలోకి వెళ్ళడం, ప్రవేశించడం, ఫలదీకరణం చేయడం అనేది జరుగుతుంది. సో నేచర్ సెలెక్షన్ చేసుకుంటుంది అనమాట ఏ స్పర్మ్ అండంలోకి వెళ్ళాలి. ఇది క్యాల్కులేషన్ ద్వారా ఎన్ని అండాలుంటే ఎన్ని స్పర్మ్స్ వేయాలి, ఎంత ప్రాసెస్ చేయాలి, ఎలాంటి స్పర్మ్స్ ఉన్నప్పుడు ఈ డెసిషన్ తీసుకోవాలనేది ఎంబ్రియాలజిస్ట్ మీద ఉంటుంది. అండ్ కణాలు బాగున్నాయి అనుకోండి, క్వాలిటీ ఏంటి, నంబర్ ఏంటి, ఆకారం కదలిక బాగున్నప్పుడు ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. ఇక్సి, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ కూడా చేసుకోండి అని చెప్తుంటాము. ఇది అఫ్ కోర్స్ ఇందులో ఇంజెక్షన్స్ ఇవ్వడము, టాబ్లెట్స్ ఇవ్వడం అన్ని జరుగుతాయండి, అండాలు బయటికి తీయడం జరుగుతుంది. కాకపోతే స్పర్మ్ సెలెక్షన్ అనేది ఎంబ్రియాలజిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ స్కిల్ బట్టి, ట్రైనింగ్ బట్టి బాగున్న స్పర్మ్ ని తీసుకుని ఒక్కొక్క అండంలోకి ఒక్కొక్క కణం వేయడం జరుగుతుంది. ఇది ఒక మైక్రోస్కోప్ లో చేయడం జరుగుతుంది. ఒక 6000 టైమ్స్ స్పర్మ్ ని మ్యాగ్నిఫై చేస్తాం. మామూలు ఇక్సిలో ఏంటంటే 400 టైమ్స్ మ్యాగ్నిఫై అవుతుంది. అదే ఎక్సి మెషిన్ కి ఇమ్సి అనే ప్రొసీజర్ ఉంటే 6000 టైమ్స్ మ్యాగ్నిఫై చేస్తాం. అంటే చాలా పెద్దగా, వాటిలో ఏ మార్ఫలాజికల్ డిఫెక్ట్ ఉన్నా వాటిని సెలెక్ట్ చేయకుండా బాగున్న కణం సెలెక్ట్ చేసుకుని అండంలోకి వేయడం జరుగుతుంది అనమాట. ఈ రెండిట్లో తేడా ఏంటి, ఎప్పుడు చేస్తాము? ఐవీఎఫ్ ఏంటంటే కౌంట్ మోటిలిటీ అంటే నంబర్, కదలిక, ఆకారం బాగుంది అనుకోండి, అలాంటప్పుడు ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. అండాలు బాగున్నాయి, కణాల్లో ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. దీంతో ఫలదీకరణం పర్సంటేజ్ 70-75% అనమాట. అంటే 100-10 ఎగ్స్ వేసాం అనుకోండి, 7 అండాలు ఫలదీకరణం అవుతాయి. అందులో నుంచి వచ్చే ఎంబ్రియోస్, పిండం అనేది మళ్ళీ 60% ఉంటుంది అనమాట. ఇక్సీలో వచ్చేసరికి ఏంటంటే ఒక 10 అండాలు ఇక్సి ప్రొసీజర్ లోకి వేసామనుకోండి, 80-90% ఫలదీకరణం రేట్ ఉంటుంది. ఫర్టిలైజేషన్ రేట్ చాలా హై అనమాట. ఇందులో నుంచి వచ్చే ఎంబ్రియోస్ కూడా చాలా 70-80% ఫామ్ అవుతాయి అనమాట. అంటే 10 వేస్తే 7-8 వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఎంబ్రియో నంబర్ ఎక్కువ ఉంటుంది ఇక్సి ద్వారా. సో ఈ ఎక్కువ ఉన్న ఎంబ్రియోస్ నుంచి సెలెక్షన్ అనేది ఈజీ ఉంటుంది. ఈ ఎంబ్రియోస్ లో ఏ ఎంబ్రియో బాగుంది, ఏది గర్భసంచిలో వేయాలి, ఏవి ఫ్రీజ్ చేసుకోవాలి, నంబర్ ఎక్కువ ఉండేసరికి మీకు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ఎక్కువ పిండాలు ఉండడం అనేది కూడా చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. కాకపోతే ఐవీఎఫ్ నేచర్ సెలెక్షన్ అన్నాను కదా, అందులో నుంచి వచ్చే ఎంబ్రియోస్ మంచి క్వాలిటీ ఉంటే డెఫినెట్లీ, కానీ నంబర్స్ తక్కువ ఉండేసరికి అది ప్రిఫర్ చేయట్లేదు. ఈ ప్రొసీజర్ లో, ఐవీఎఫ్ ప్రొసీజర్ లో ఏంటంటే ఫలదీకరణం అవ్వకపోవడం కూడా ఒక రిస్క్ అండి. అంటే కణాలు బాగాలేవు అనుకోండి, లేదా అండంలో ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఈ ప్రాబ్లం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫర్టిలైజేషన్, ఫలదీకరణం అవ్వలేదనుకోండి, మొత్తం ప్రొసీజర్ వేస్ట్ అవుతుంది. మీ ఇంజెక్షన్స్, టైమ్, డబ్బులు అన్ని వేస్ట్ అవుతాయి. కాబట్టి ఐవీఎఫ్ కన్నా ఇక్సి చేయించుకోండి. హైలీ ఎక్స్పీరియన్స్ పీపులే చేస్తారు, ఇది టెక్నికల్, బాగున్న ల్యాబ్ లోనే చేయడం జరుగుతుంది. ఆ ఎక్విప్మెంట్ ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నప్పుడే ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. సో రెండిట్లో నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ బాగా వచ్చే టెక్నాలజీ ఉంది ఇప్పుడు. కాకపోతే సక్సెస్ రేట్ అన్నాను కానీ
నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అంటే ఎక్కువ పిండాలు ఇక్సి ప్రొసీజర్ తో తయారవుతాయి అన్నమాట. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.